नमस्ते वेलकम टू टीवी 45। आदिलाबाद जिल्ला रिम्स ఆసుపత్రిలో ఓపీ సేవలను ప్రారంభించారు రిమ్స్ అధికారులు। రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిమ్స్ తరహాలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు వైద్యులు। అత్యాధునిక వసతులతో కూడిన క్యాట్ ల్యాబ్, ఈసీజీ సదుపాయాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు। గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని వైద్యులు తెలిపారు। సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని మన గౌరవ మంత్రివర్యులు హరీశ్రావు గారు స్టార్ట్ చేశారు మార్చి 3వ తారీఖు నాడు। దాని తర్వాత కొంద డాక్టర్ రావడం కొంద వెళ్ళిపోవడం జరిగింది। సో ఈ లాస్ట్ వీక్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మన గవర్నమెంట్ మన డిఎం రమేష్ రెడ్డి గారు చొరవ తీసుకొని నేను మనం అందరం జిల్లా ప్రజలందరం కృషితో నేను ప్రతిసారి హైదరాబాద్ అయినప్పుడల్లా డిఎం గారికి రమేష్ రెడ్డి సార్ గారికి అదే విధంగా రిజి సార్ గారికి ప్లస్ మన లోకల్ ఎమ్మెల్యే రామన సారు ప్లస్ మన ఎంపీ గారు జడ్పి చేపస్ గారు అందరూ సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్ అయిపోయిన డాక్టర్ లేక బాధపడేవాళ్ళం। లాస్ట్ వీక్ మన 5 డాక్టర్లు గవర్నమెంట్ మనం పంపించారు। దానిలో డాక్టర్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, యూరాలజిస్ట్ ఉన్నారు, పీడియాటిక్ సర్జరీ, అంకాల్ సర్జరీ, న్యూరో సర్జరీ అందరూ యూత్ అండ్ డైనమిక్ వాళ్ళు రాగానే అందరికీ వెల్కమ్ పలికాను। వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఆదిలాబాద్లో పనిచే ఉత్సాహంగా ఉన్నారు। 5 డాక్టర్ వచ్చారు కనుక మనము వాళ్ళ యొక్క సేవలు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇన్నాళ్ళు డాక్టర్ లేరు బాధపడే ఇప్పుడు డాక్టర్ వచ్చారు కనుక మనము మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కోరుకునేందంటే వాళ్ళ యొక్క సర్వీసెస్ తీసుకోవాలి। ఇప్పుడు మనకు 5 డాక్టర్లలో ప్రతిరోజు స్టార్టింగ్లో బిగినింగ్లో మనము ఓపీ సేవలు ఫస్ట్ నుంచే ప్రారంభం చేశాము। వాళ్ళు కూడా సార్ మేము ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు సర్వీస్ ఇవ్వడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాము। మీ సపోర్ట్ కావాలంటే మీ అంద ఉన్న అందరి మీ సపోర్టు మా సపోర్టు అందరి సపోర్ట్తో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం। సో ఇట్టి సర్వీసెస్లను ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ మన యొక్క అణిముత్యం ఇది। నేనైతే దీన్ని హాస్పిటల్ ఒక దేవుని గుడిలాగా భావిస్తా। సో నా వచ్చే యంగ్ యూత్ డైనమిక్ డాక్టర్ కోరుకునేందంటే ఆదిలాబాద్ ప్రజల యొక్క మన్నలు పొందాలి, మంచి సర్వీసెస్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను। ఓపీ అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఇప్పుడు న్యూరో సర్జరీ ఈరోజు 10 మెంబర్స్ చూశారు, కార్డియాలజీ 5 చూశారు, యూరాలజీ 9 మంది చూశారు, పీడియాటిక్ సర్జరీ 9 మెంబర్, టోటల్ 33 మెంబర్ ఈరోజు ఓపీ స్టార్ట్ చేశారు।